అసలు ఏ రోజు అనుకున్నారా పార్లమెంట్లో నేను ఈ రాజమండ్రి నుండి ప్రాతినిధ్యం వహిస్తానని అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఒక ఎయిమ్ ఉండేది అంటే నేను కాలేజ్ చదివే రోజుల నుంచి నేను ఏమనుకున్నానంటే మూవీస్లో వెళ్దాము దాని తర్వాత అట్ ఎనీ పాయింట్ ఆఫ్ డే నేను ఖచ్చితంగా ఎంపీ అవుతానని లైఫ్లో చిన్నప్పటి నుంచి ఉండేది నాకు ఒకనొక టైంలో సే ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇంగ్లీష్లో ఓత్ ఎలా తీసుకుంటారు అట్లా ఓత్ కూడా తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అయితే సరదాగా సో నేను ఎప్పుడు ఎమ్మెల్యేని కూడా ఎప్పుడు యాస్పైర్ చేయాల లైఫ్లో ఎప్పుడైనా ఎంపీ అవుతాను అని ఒక అంబిషన్ ఉండేది కానీ ఇంత చిన్న వయసులో అవుతానని ఎప్పుడు అనుకోలే ఒకటి జగనన్న నిజంగా గ్రేట్ అంటే నాలాంటి ఒక యువకుడితో ఎక్స్పెరిమెంట్ చేశారు జగనన్న మట్టికి ఇందులో ఆ డేరింగ్ స్టెప్ ఇంకా రాజమండ్రి ప్రజలే అనుకునేవారు ఏంటి ఈ పిల్లోడికి ఇచ్చారు ఏంటి ఎంపీ సీట్ ఇచ్చారు అందులోనూ బీసీకి ఇవ్వడం ఏంటి ఇది కమ్మ సీట్ కదా అని సో జనరల్గా ఇది బీసీ కమ్యూనిటీకి ఇవ్వాల్సిన సీటే కానీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇంత అన్యాయం జరిగింది అప్పట్లో ఫాదర్ కూడా చాలా సంవత్సరాలు పోరాడేవారు ఆయన ఒక బీసీ ఉద్యమ లీడర్గా బీసీ లీడర్గా అందరినీ చైతన్యపరిచే కార్యక్రమం చేసేవారు సో జగన్ అన్న తీసుకున్న నిర్ణయం మీరు చెప్పినట్టు కాలేజ్ డేస్లో సరదాగా ప్రాక్టీస్ చేసుకునేటువంటి ఓత్ ఒక్కసారిగా పార్లమెంట్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకి ప్రతీకైన పార్లమెంట్లో అడుగుపెట్టి ఎంపీగా ప్రమాణం చేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే నిజంగా అది ఆ రోజు ఇట్స్ అన్బిలీవబుల్ ఎందుకంటే ఒక స్టార్ వార్డ్స్ అందరు అక్కడ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ లేకపోతే అపోజిషన్ లీడర్స్ సోనియా గాంధీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరి సమక్షంలో మరి వాళ్ళతో పాటు వాళ్ళ సరసను కూర్చోబెట్టారంటే జగన్ అన్న నిజంగా ఆ యొక్క డేని మర్చిపోలేము ఆ రోజు ఓత్ తీసుకున్న సందర్భం కానీ అది కూడా మర్చిపోలేము అది ఇంకా వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము సరే ఈ ఎంపీ అవ్వక ముందు సినీ హీరోగా యాక్ట్ చేసినట్టున్నారు అది ఇంట్రెస్టా లేకపోతే మీ ఎడ్యుకేషన్లో ఆ ఇంట్రెస్ట్ ఉందా ఆ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు అంటే యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఓ హీరో అవ్వాలి ఏదైనా మూవీస్లో చేయాలి అని చిన్నప్పటి నుంచి ఉండేది టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ మూవీ రిలీజ్ అయింది ఒక మూవీ దాని ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ లాంటివి వర్కౌట్ చేశాను ఓవర్ మూవీ సో దాని తర్వాత అనుకోకుండా సెకండ్ మూవీ కూడా మేము ఒక పోలీస్ రోల్ది మూవీ షూట్ చేస్తున్నాము షూట్ చేసే టైంలో నేను నాన్నగారి గురించి ఆయన గురించి ఆస్పైర్ చేయించడము నాన్నగారి గురించి వెళ్ళాను సో అనుకోకుండా రాత దేవుడు నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలిచాడు సో నిజంగా ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు నేను చేసే ఈ ఎంపీ పొజిషన్లో ఉంటూ ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాను అందుబాటులో ఉంటూ ముందుకు వెళ్తున్నాం ప్రజలకు అందరికీ ఏం సమస్య వచ్చినా కూడా ఇంకా రౌండ్ ద క్లాక్ ఇదే పని ఇదివరకు అంటే బిజినెస్లు రియల్ ఎస్టేట్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్గా పాలిటిక్స్